హాయ్ హలో నమస్తే, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో బిగ్గెస్ట్ కలెక్షన్ వచ్చేలా చేసుకున్న అల్లు అర్జున్ తన అప్కమింగ్ ఫిలిం పుష్ప 2 విషయంలో మాత్రం కాస్త ముందుగానే కలెక్షన్స్ కౌంట్ ఓపెన్ చేశారు. ఇక అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్, ఆగస్టు 15 రిలీజ్కు రెడీ అవుతున్న పుష్ప ది రూల్ మూవీ అప్పుడే 100 కోట్లు వచ్చేలా చేసుకుందట. ఓ ఫేమస్ ఓటీటీ జైంట్ ఈ మూవీని 100 కోట్ల భారీ అమౌంట్ కోట్ చేసి మరీ దక్కించుకుందట. అటు ఆన్ స్క్రీన్, ఇటు ఆఫ్ స్క్రీన్, అటు స్టైలిష్ లుక్, ఇటు సింపుల్ లుక్, ఇలా అటు ఇటు ఎటు చూసినా మైండ్ బ్లోయింగ్ గా కనిపించే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి అదే పని చేశారు. వేల్స్ యూనివర్సిటీ తనకిచ్చిన డాక్టరేట్ పట్టా తీసుకునేందుకు రీసెంట్ గా చెన్నైలో ల్యాండ్ అయిన ఈ హీరో ఇప్పుడు తన సింపుల్ లుక్స్ తో కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నారు, అందరినీ ఫిదా అయ్యేలా చేస్తున్నారు. మంచు మనోజ్ దంపతులు 12 బిడ్డకు జన్మనిచ్చారు. మనోజ్ మౌనికకు ఆడబిడ్డ పుట్టినట్టుగా వెల్లడించారు మంచు లక్ష్మి. పాపను ఎంఎం పులి అనే ముద్దు పేరుతో పిలుస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాప ఫోటోను రివీల్ చేయకపోయినా కార్టూన్ ఫోటోలతో మనోజ్ ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మంచు లక్ష్మి. హనుమాన్ సినిమాపై ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు మెగాస్టార్ చిరు చెప్పారు. అయితే ఆ అవకాశం తనకు రాలేదన్నారు. కానీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా చేసిన హనుమాన్ మూవీ చూశాక తనకు సంతృప్తి కలిగిందన్నారు. తేజ సజ్జా తన ప్రయాణంలో ఒక భాగమని, తను హనుమాన్ సినిమా చేస్తే తాను కూడా చేసినట్టే అన్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తేజ సజ్జాను ఓ రేంజ్లో ప్రశంసించారు చిరు. బావా బావాని పిలుచుకుంటూ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో మాత్రం ఎవరి దారిలో వారు నడుస్తుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తాజాగా ఎన్టీఆర్ దారిలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్ ప్రజెంట్ దేవర మూవీ చేస్తున్న యంగ్ టైగర్ ఆ సినిమా చేస్తూనే బాలీవుడ్లో వార్ 2 సినిమా మొదలెట్టారు. ఒకేసారి 2 సినిమాలు ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా తన పుష్ప 2 సినిమా ఫినిష్ అవగానే ఎన్టీఆర్లా ఒకేసారి 2 సినిమాలను చేసేందుకు డిసైడ్ అయ్యారట. ఒకేసారి అట్లీ సినిమాను, త్రివిక్రమ్ సినిమాను ఫినిష్ చేయనున్నారట. పూజా హెగ్డే ఇప్పుడు మాత్రం సినిమాలు కాస్త తగ్గాయన్న మాటే కానీ ఒకప్పుడు మాత్రం హిట్స్ ఫర్స్తో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసేది, 2 చేతులతో సంపాదించేది. ఇక ఆ డబ్బులతోనే కావచ్చు. రీసెంట్గా ఈ బ్యూటీ ముంబై బాంద్రాలో ఓ మ్యాన్షన్ కొనుగోలు చేసిందట. సీ ఫేసింగ్, 4000 SFT వెరీ లావిష్గా ఉన్న మ్యాన్షన్ ఖరీదు 45 కోట్లట. అంతేకాదు తన ఫ్యామిలీతో రేపో మాపో ఆ ఇంటికి షిఫ్ట్ కూడా అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట మన పూజా బేబీ. డేవిడ్ వార్నర్ అంటే స్టార్ క్రికెటర్ అనే తెలుసు, ఫన్నీ రీల్స్తో వైరల్ అయ్యే ఆస్ట్రేలియన్ క్రికెటర్ అని తెలుసు. కానీ తన యాక్టింగ్తో జక్కన్నకే జలకిచ్చిన క్రికెటర్ అని మీకు తెలియదు కదా, కానీ ఇది నిజం. తన డైరెక్షన్లో ఎప్పుడూ స్టార్లకు చెమటలు పట్టించే జక్కన్న డేవిడ్ వార్నర్ యాక్టింగ్ చూసి షాక్ అయ్యారట. ఇక చాలు నీ యాక్టింగ్ తట్టుకోవడం నా వల్ల కాదంటూ చేతులెక్కి మొక్కాడట. అయితే ఇది ఓ యాడ్లో. ఇక రీసెంట్గా ఈ యాడ్ నెట్టింట వైరల్ అవుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కోలీవుడ్ దళపతి విజయ్పై పోటీకి సై అంటున్నారు ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత బీజేపీ నేత నమిత. రీసెంట్గా సినిమాలు మానేసి పెళ్లి జీవితం ఎంజాయ్ చేస్తున్న ఈమె ఇప్పుడు రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నట్టు చెప్పారు. అందుకే తన ప్రత్యర్థిగా దళపతి విజయ్పై పోటీ చేయాలనుకుంటున్నట్టు రివీల్ చేశారు. అంతేకాదు విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలని కోరుకున్నారు. ప్రేమ కొందరికి తీపి జ్ఞాపకంగా ఉంటే మరికొందరికి మాత్రం చేదు జ్ఞాపకంగా ఉంటుంది. తన విషయంలో ఆ రెండోదే జరిగిందంటున్నారు విద్యాబాలన్. కాలేజీ డేస్లో తను అబ్బాయిని డీప్గా ప్రేమించానని, కానీ ఆ తర్వాత తను పోకిరి అని తెలియడంతో బ్రేకప్ చెప్పానని అన్నారు. కానీ ఆ అబ్బాయితో బ్రేకప్ తర్వాత తను చాలా సఫర్ అయ్యానని, కొన్నిసార్లు పిచ్చెక్కినట్టు అయ్యేదని చెప్పారు. ఎందుకు ఇలాంటి వాణ్ణి ఇంత డీప్గా లవ్ చేశానని ఎన్నోసార్లు తనలో తాను అనుకునేదాన్నని ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత మాత్రం ఎవరిని డీప్గా లవ్ చేయలేదన్నట్టు చెప్పారు విద్యాబాలన్.